తాజ్మహల్ని కట్టడం షాజహాన్కైనా సాధ్యం. ఏం, ఆయన కొడుకు ఔరంగజేబ్ కట్టలేడా? ఎందుకు కట్టలేడు? కాకపోతే తాజ్మహల్ అంత అందమైన కట్టడాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ డబ్బులు ఖర్చు పెట్టడంలో పిసినారిగా వ్యవహరించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో అచ్చం తాజ్మహల్ పోన్న ఓ ప్రేమ చిహ్నం ఒకటి ఉంది. పేరు బీబీ కా మక్బారా. ఆరో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిర్మించిన ఈ ప్రేమసౌధం చూడటానికి తాజ్మహల్ లాగానే ఉంటుంది. ఔరంగజేబు మొదటి భార్య రబియా ఉద్ దౌరాని సమాధి ఇది. పేదవాడి తాజ్మహల్గా పేరొందిన ఈ పాలరాతి కట్టడానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటంటే ఔరంగజేబు నిర్మించిన అతిపెద్ద కట్టడం కావడం. ఔరంగజేబ్ కాలంలో ముఖ్యమైన నిర్మాణం ఔరంగాబాద్ వద్ద నిర్మించిన ఆయన భార్య రబియా ఉద్ దురాని సమాధి. దీన్ని పేదవాడి తాజ్మహల్ అంటారు. తండ్రి షాజహాన్ తాజ్మహల్ కట్టాడన్న పంతము, నిజంగా తన భార్య మీద ప్రేమ, తన పేరిట ఓ నిర్మాణం ఉండాలన్న కోరుకో తెలియదు, కానీ మొత్తానికి ఔరంగజేబ్ ఓ మినీ తాజ్మహల్ అయితే కట్టేశాడు. స్మారక నిర్మాణాలపై ఎలాంటి ఆసక్తి అభిరుచి లేని ఔరంగజేబు ఈ సౌధాన్ని నిర్మించాడంటే భార్య మీద అంతో ఎంతో ప్రేమ ఉన్నట్టే అనుకోవాలి. పండు వెన్నెల్లో వెండి కొండల ధవళాకాంతుల్లో మెరిసిపోయే తాజ్మహల్ అంత అందంగా లేకపోయినా, నిర్మాణం అంత గొప్పది కాకపోయినా పర్యాటకులు మాత్రం ఆకర్షిస్తూనే ఉంది. కారణం ప్రేమ సౌధం కావడమే, తాజ్మహల్ గుర్తుకు తేవడమే. తాజ్మహల్లా ఉంటుంది కాబట్టి దీన్ని దక్కన్ తాజ్ అంటారు. దీనికి రాళ్లు ఎత్తిన కూలీలెవరో తెలియదు, కానీ వాస్తు శిల్పి మాత్రం అతావుల్లా ఇంజనీర్ హన్స్పత్ రాయ్. అతావుల్లా ఎవరో కాదు, తాజ్మహల్కు ప్రధాన వాస్తుశిల్పిగా వ్యవహరించిన ఉస్తాద్ అహ్మద్ లహారి కుమారుడు. క్రీస్తు శకం 1651-1661 మధ్యకాలంలో బీబీ కా మక్బారును నిర్మించి ఉంటారు. గులాం ముస్తాఫా రాసిన తారిఖ్ నామ్ ప్రకారం ఈ నిర్మాణానికి ఆయన ఖర్చు 668,203.07 రూపాయలు. ఇంతేనా అని అనుకుంటారేమో. 5 శతాబ్దాల కిందట ఇది చాలా పెద్ద మొత్తం, అయినప్పటికీ తాజ్మహల్తో పోలిస్తే తక్కువే అయ్యింది. కారణం ఔరంగజేబు ఈ నిర్మాణం కోసం కేటాయించిన సొమ్ము 7 లక్షలే, అంతకుమించి పైసా కూడా ఇవ్వననేశాడు. జైపూర్ దగ్గరున్న గనుల నుంచి తెల్లరాతిని తెప్పించారు. పాలరాతిని అయితే తెప్పించారు, కానీ తాజ్మహల్ అంత సుందరంగా తీర్చిదిద్దలేకపోయారు. కారణం డబ్బే. అంతా అయ్యాక నాణ్యత కొరవన్న ఓ నకలులా మిగిలిపోయింది. పులిని చూసి నక్క బాత పెట్టుకోవడమంటే ఇదే కాబోలు. తాజ్మహల్తో పోలిక పెట్టకుండా చూస్తే మాత్రం ఇది బాగానే ఉంటుంది. లోపల రబియా ఉద్ దురాని సమాధి ఉంటుంది. 4 వైపులా పాలరాతి మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయి. పైన ఉన్న డోమును కూడా చక్కటి నగీషితో తీర్చిదిద్దారు. ఇందులో ఓ పక్కన నిజాం రాజుల ప్రార్థనల కోసం ఓ పెద్ద హాల్ను నిర్మించారు. మొత్తం మీద దక్కాని తాజ్మహల్ చూడదగ్గ ప్రేమ సౌధమే.